Wenkop Chicken. Wenkop Chicken. Hi, Wenkop Chicken recipes తో నేను మీ స్వర్ణముఖి. ఇవాల్ నేను మీకు చూపించే రెసిపీ Wenkop Chicken Creamy Sandwich. అవునండి చాలా బాగుంటుంది. సో ఎలా చేస్తారో చూద్దాం. స్టవ్ వెలిగించి pan పెట్టి ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు వేయాలి. కొంచెం దాంట్లో తురుముకున్న క్యారెట్, దాంతో పాటు రెడ్ క్యాప్సికం ఇలా డైస్ లాగా కట్ చేసి వేయాలి. ఒక 2 మినిట్స్ కన్నా తక్కువ ఫ్రై చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి. కీరా దోస ఇలా ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. సన్నగా తరిగిన వెల్లుల్లి వేసి రుచికి సరిపడా ఉప్పు, మిరియాల పొడి ఇవన్నీ ఇలా మిక్స్ చేసి ఇలా మిక్స్ చేసాం కదా, ఇప్పుడు వీటన్నిటిని ఒక సెపరేట్ ప్లేట్లోకి కానీ బౌల్లోకి కానీ తీసేయాలి. చూసారు కదా, నాట్ ఈవెన్ 2 మినిట్స్, హార్డ్లీ 1-1.5 మినిట్ మనం ఈ వెజీస్ని ఇలా ఫ్రై చేసుకొని ఇప్పుడు మళ్ళీ ఇదే ప్యాన్లో ఒక 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసి సో ఇప్పుడు మనం Wenkop చికెన్ బోన్లెస్ పీసెస్ తీసుకొని ఈ ఆయిల్లో డైరెక్ట్గా ఇలా వేసి ఈ చికెన్ పీసెస్ని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ పీసెస్కి సరిపడా ఉప్పు, మిరియాల పొడి వేసి చికెన్ పీసెస్ని చక్కగా ఫ్రై చేసుకుందాం. సో ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. చూడండి చికెన్ కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయింది. చూడండి ఫ్రై చికెన్ మనము తీసి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు గ్రిల్ ప్యాన్ స్టవ్ మీద పెట్టుకొని సో ఈ గ్రిల్ ప్యాన్ వేడయ్యేలోగా మనం ఏం చేద్దామంటే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో మనం ఇంతకు ముందే వెజ్ సలాడ్ చేసుకున్నాం కదా, ఆ వెజ్ సలాడ్ యాడ్ చేసి ఇందాక ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ కొద్దిగా చల్లారనివ్వాలి. యాడ్ చేసి చక్కగా ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులో మనము ఫ్రెష్ చీజ్ క్రీమ్ వేద్దాం. చక్కగా మిక్స్ చేయాలి. వావ్, దీనికి కొద్దిగా కొత్తిమీర వేసి కలిపి ఇప్పుడు మన గ్రిల్ ప్యాన్ వేడైపోయింది కదా, దాని మీద మనము బ్రెడ్ స్లైసెస్ని ఇలా అంచులు కట్ చేసుకొని వాటిని గ్రిల్ చేసుకుందాం. సో స్లైసెస్ని గ్రిల్ చేసుకొని ఒక సైడ్ గ్రిల్ చేసుకోవాలి. సో ఆల్మోస్ట్ మన బ్రెడ్ స్లైసెస్ ఇదిగో ఇలా గ్రిల్ అయిపోయినాయి కదా. ఫస్ట్ మనము గ్రిల్ చేసుకున్న స్లైసెస్ మీద మయోనైస్ అప్లై చేయాలి. సో ఇలా గ్రీస్ చేసుకొని దీనిపైన కొద్దిగా మిరియాల పొడి చల్లుకోవాలి. మనం ఇప్పుడు చికెన్ వెజిటేబుల్ సలాడ్ స్టఫింగ్ రెడీ చేసుకున్నాం కదా, దాన్ని ఇప్పుడు ఈ గ్రిల్ చేసిన బ్రెడ్ స్లైసెస్ పైన అరేంజ్ చేసుకుందాం. సో మన Wenkop చికెన్ సలాడ్ శాండ్విచ్ రెడీ అయిపోయింది. సో ఇప్పుడు పైనుంచి దీన్ని ఇలా కవర్ చేసేయాలి. సో చూసారు కదా Wenkop చికెన్ సలాడ్ శాండ్విచ్ ఎలా చేశాను. ఇప్పుడు నేను టేస్ట్ చేస్తాను. వావ్, సూపర్ టేస్ట్ Wenkop చికెన్ శాండ్విచ్, చాలా యమ్మీగా ఉంది, నాకైతే నచ్చింది. సో మీ పిల్లలకు పెట్టండి, తప్పకుండా ఇష్టపడతారు శాండ్విచ్ అంటే. సో Wenkop చికెన్ రెసిపీస్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.